మాఫియా డాన్ నయీమ్ సాగించిన అరాచకాలన్నీ అన్ని ఇన్నికావు కానీ ఏం చేసినా పక్క ప్లాన్ ప్రకారమే చేసేవాడని పోలీసులు అంటున్నారు అంతేకాక తన కార్యకలాపాల్లో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరి పేర్లు వారితో ఫోన్లో మాట్లాడిన మాటలు రికార్డ్ చేసి భద్రపరిచాడు ఇక తన ఆస్తి చిట్టాను చార్టెడ్ అకౌంటింగ్ ద్వారా పక్కాగా లెక్కలు వేయించాడట నయీమ్ ప్రతి ఒక్క నేరానికి అతని వద్ద ఓ లెక్క ఉంది తాను చేసిన నేరాల వివరాలను రికార్డ్ చేయడమే కాక తనకు సహకరించిన వారి ప్రతి ఒక్కరి పేర్లను నయీమ్ జాగ్రత్తగా రాసుకున్నాడు ఇప్పుడు అదే నయీమ్కు సహకరించిన అధికారులు రాజకీయ నాయకుల గుండెల్లో రైలు పరిగెట్టిస్తోంది తాను పోలీసులకు చిక్కితే తనతో పాటు తనకు సహకరించిన వారు కూడా అరెస్ట్ కావాలని భావించి నయీమ్ ఇలా చేసి ఉంటాడని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు సంపాదించిన ప్రతి పైసాను చార్టెడ్ అకౌంట్ ద్వారా నయీమ్ పక్కాగా లెక్కలు వేయించినా ఇన్కమ్ టాక్స్ కట్టినట్లు మాత్రం ఇంతవరకు ఎలాంటి ఆధారాలు దొరకలేదని సెట్ వర్గాలు చెప్తున్నాయి సంపాదించిన ఆస్తులను నయీమ్ బినామీల పేరున పెట్టాడు తనకు వరుసకు సోదరుడయ్యే పహీం పేరుపై 350 కోట్ల వరకు ఆస్తులు బదలాయించినట్లు పోలీసులు గుర్తించారు తన కిరాతకానికి సహకరించిన అంతరంగికురాలు ఫర్హానా పేరు మీద దాదాపు 250 కోట్ల మేర ఆస్తులు కూడబెట్టాడు నయీమ్ చేసే హత్యలకు స్కెచ్ వేసే సేషన్న సంబంధికుల పేర్ల మీద కూడా మరో 250 కోట్ల ఆస్తులు పెట్టినట్లు సెట్ గుర్తించింది నయీమ్ భార్య పేరుపై మాత్రం కొద్ది మేర ఆస్తులే ఉంచగా ఆమె పేరున 3 ఇళ్ళు సోదరి పేరు మీద 2 ఇళ్ళు రిజిస్ట్రేషన్ చేయించాడని తేలింది నేరం నా ఒక్కడిదే కాదు నాతో కలిసిన వాళ్ళంతా నేరస్తులేనని లోకానికి చాటి చెప్పి వారిని కూడా కటకటాల్లో పెట్టించాలని అనుకున్నాడేమో అందరి పేర్లు జాగ్రత్తగా రాసుకున్నాడు ఇదంతా వ్యూహాత్మకంగా చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి తనను 20 ఏళ్లుగా వాడుకొని గ్యాంగ్స్టర్ గా మార్చిన వారందరి పేర్లు బయటకు వచ్చేలా నయీమ్ ఓ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు సెట్ వర్గాలు తెలిపాయి తనకి ఏదైనా అయితే తన భూదందాలో లబ్ధి పొందిన వారి పేర్లను ఆధారాలతో సహా బయటకు వచ్చేలా చూడడానికి తన మాఫియాలో ఉన్న ముగ్గురు అడ్వకేట్లను ముందే సిద్ధం చేశాడని పోలీసుల విచారణలో తేలింది ఈ విషయాన్ని కూడా నయీమ్ డైరీలో రాసుకున్నాడు అంతేకాదు తాను మెయింటైన్ చేస్తున్న అకౌంట్ బుక్ లీగల్ గా చెల్లుబాటు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా తన న్యాయవాదులకు నయీమ్ సూచించాడు ఏ పరిస్థితి ఎలా ఉంటుందో అవసరం వస్తే బ్లాక్ మెయిల్ చేయవచ్చన్న ఆలోచనతో నయీమ్ తనతో సంబంధాలున్న వారి మాటలను రికార్డ్ చేయడమే కాదు వాటిని సీడీలుగా మార్పించి మరీ దాచిపెట్టాడు నయీమ్ ఈ విధంగా 2007 నుంచి 2015 డిసెంబర్ వరకు తనతో సన్నిహితంగా మెలిగిన అధికారులు ప్రజాప్రతినిధుల సంభాషణలు తనతో ఫోన్లో మాట్లాడిన మాటలను రికార్డ్ చేసి సీడీలు రూపొందించాడని అతని ఇంట్లో సోదాలు చేసిన అధికారులు తెలిపారు సీడీ కవర్లపై సంభాషణలు జరిగిన తేదీలు వివరాలను నయీమ్ తెలుగులో రాసినట్టు తెలుస్తోంది